శృంగవరపు కోట నియోజకవర్గ ప్రజలకు, టీడీపీ నాయకులకు, అధికారులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు మా హృదయపూర్వక నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లు మీ కోళ్ళ లలిత కుమారి, మాజీ శాసనసభ్యురాలు, శృంగవరపు కోట టీడీపీ ఇన్ఛార్జ్ కోళ్ళ బాలాజీ అప్పల రామ్ ప్రసాద్, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి. అందరికీ నమస్కారాలు. రేపు 2024 సంవత్సరంలోకి రాష్ట్ర ప్రజలంతా కూడా అడుగు పెట్టబోతున్నాం. 2023 స్వస్తి చెప్తూ, 2024 సంవత్సరానికి స్వాగతం పలుకుతూ, ఎస్కోడ్ నియోజకవర్గ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, కలియుగ వెంకన్న స్వామి మన అందరి ఇంట ఆయుర ఆరోగ్యాలతో, సిరి సంపదలతో, భోగభాగ్యాలతో ఆశీర్వదించాలని, ఆ కలియుగ వెంకన్న స్వామిని మన అందరి తరపున నమస్కరిస్తూ కోరుకుంటూ, మరొక్కసారి ఈ నూతన సంవత్సరం మన అందరి ఇంట ఆయుర ఆరోగ్యాలతో ఆశీర్వదించాలని, సమాజ సేవ చేసే నాయకత్వానికి స్వాగతించాలని, ఆ దశగా అడుగులు వేయాలని, రాష్ట్ర అభివృద్ధికి, రాజధాని నిర్మాణానికి, 5 కోట్ల ప్రజల భవిష్యత్తు తీర్చిదిద్దే నాయకత్వానికి స్వాగతం పలకాలని, ఆశీర్వదించాలని ఎస్కోడ్ నియోజకవర్గ ప్రజలందరి తరపున మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను.